మిత్రులారా ఇయాల దారంబటి మొత్తం ఉదయం 10 గంటలకు బయలుదేరిన ఇంత సజ్జన్నం తిని బయలుదేరి మధ్యాహ్నం జయదీశ్వరరావు గారి దగ్గర ఇంత చెయ్యి కడుక్కొని సాయంత్రం మీతో మాట్లాడిపోదామని కానీ దారంబటి మొత్తం వేలాది మంది యువకులు కళ్ళల ఆశతో చెపిడికల్లో కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కేసీఆర్ ను కదం చేయాలని కదం దొక్కుతుంటే 10 గంటలైంది నాకు ఈ ప్రాంగణం చేరుకోవడానికి ఈ అభిమానం మీ పోరాటాన్ని గుండెల నిండా నింపుకుంటా మీ నల్లమల బిడ్డగా మీ పిలుపుని అందుకొని మీ ఆశీర్వాదం తీసుకొని 119 నియోజకవర్గాలు 33 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తై తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మీ బిడ్డగా మాటిస్తున్నా మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి ఆనాడు శ్రీశైలం కట్టినప్పుడు శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవడానికి అలంపూర్ కావచ్చు కొల్లాపూర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే ఇయాల శ్రీశైలం ఆనకట్ట వచ్చింది ఆనకట్టం కింద మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఇవ్వలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే పిల్లలకు ఇల్లు ఇవ్వలే పిల్లలు కాదు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళై మూడో తరం వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు బాధితులకు ఇయాలటికి న్యాయం జరగలే 2014 తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఇది సమైక్య రాష్ట్రం ఉమ్మడి పాలన తెలంగాణ బిడ్డల కష్టాలు తెలవవు పాలమూరు బిడ్డల వలసలు వాళ్ళ కనిపించవు వీళ్ళ కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వస్తే సరిపోదు నన్ను ముఖ్యమంత్రిని చేయండి చేస్తే 98 జీవోను అమలు చేస్తా అని ఆ సన్నాసి చెప్పిండు నేను ఇయాల అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా రైతులను మా కొల్లాపూర్ బిడ్డలను 8 సంవత్సరాలైంది కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు కొల్లాపూర్లో ఒకరిని వాళ్ళలోనే గెలిపించరు మళ్ళసారి వాని మీద పోరాటం చేస్తే నమ్మి నల్లికుట్లోని మళ్ళ గెలిపించిండ్రు నల్లికుట్లోడు పార్టీ ఫిరాయించినప్పుడు చెప్పిండు 98 జీవో బాధితులను ఆదుకుంటాం కల్వకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల మిషన్ భగీరథలో ఎవరి భూములైతే పోయినాయో గుడికిళ్ళ కుడికిళ్ళ దళితుల కన్నీళ్లు తీరుస్తా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండు నేను అడుగుతున్నా ఇయాల కొల్లాపూర్ సాక్షిగా మా బిడ్డల తరఫున ఓరి సన్నాసి నువ్వైతే పార్టీ మారినావు నీకు కాంట్రాక్టులు వచ్చినాయి నీకు కమిషన్లు వచ్చినాయి నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా మా కుడికిళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చినరా ఆ ఎల్లా చెప్పినావు మల్లన్న సాగర్లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో కుడికిళ్ళలో కొల్లాపూర్లో కల్వకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు నేను అడుగుతున్నయ్యాల సన్నాసిని గడ్డ మీద నుంచి నిలబడి నిటారుగా నిలబడి గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా సన్నాసిని ఓ సన్నాసి ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగిందా నువ్వు కళ్ళు తెరిచినయా ఇప్పటికి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినావు ఏ ముఖం పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావని నేను అడుగుతున్నా